ఎఫ్ఐఆర్ భగవంతునికి తెలవాలా సరే గౌతమ్ కృష్ణ ఒక కొత్త యంగ్ యాక్టర్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్ వాళ్ళు దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఏది ఏం జరిగినా భగవత్ నిర్ణయం భగవంతుని నిర్ణయం అని భావిస్తూ అంత మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము చిన్న ఏజ్ లో ఎవరికి ఎక్కువ మందికి తెలవకుండా ఒక ఎంబీబీఎస్ చదివి ఒక సిస్టమేటిక్ ఉన్న తను ఏదో సినిమా సినిమాల మీద ఫ్యాషన్ తో బయటికెళ్ళి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఒక సినిమా తీసి ఆకాశ వీధులని కరోనాలో చాలా కష్టపడి సినిమా తీశాడు దానికి అంత సినిమా బాగున్నప్పటికీ అంత పవర్ఫుల్ గా అంత సక్సెస్ఫుల్ గా ఆడలేదు అది 60 థియేటర్లో ఇచ్చాం అంటే రిలీజ్ చేశాము అయినప్పటికీ అంత సక్సెస్ఫుల్ గా కాలేదు అది ఇప్పుడు మన ఏది మన మేము ఎవరి వల్ల అనేది మేమేం భావిస్తలేమండి అది ఏంటనేది మాకు కూడా ఎక్కువ తెలియదు టాప్ ఫైవ్ కి వెళ్ళలేదు అనేది 13 వారాల దాకా వచ్చి 15 వారం వెళ్ళలేదు కాబట్టి డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది మేము కూడా బాధపడము సహజంగా ఇప్పుడు మేము బయటకు వచ్చినా గానీ 13 వారాలు ఉన్నాడు చాలా సక్సెస్ఫుల్ గా ఎటువంటి నెగటివిటీ లేకుండా ఒక గౌతమ్ కృష్ణ వాళ్ళ మమ్మీ కదా మీరు మేమందరం గౌతమ్ ఫ్యాన్ అని చెప్తున్నారు నేను పీవో డ్యూటీ చేసిన అక్కడ బాగుంది మీరు కూడా యూత్ ఇప్పుడు శివాజీ గారిని టార్గెట్ చేయడం వల్ల ఎలా అయిందనుకోవచ్చా శివాజీ గారు కూడా మాకు పరిచయము ఇగో మా సతీష్ కుమార్ మా గౌతమ్ కృష్ణతో సినిమా తీస్తున్నారు 75% మూవీ కంప్లీట్ అయింది ఇంకొక 6-7 డేస్ ఇప్పుడు మూవీ ఇమీడియట్ గా లాస్ట్ షెడ్యూల్ చేసేది ఉంది ఆ లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తారు సతీష్ కుమార్ గారు మీరు చెప్పండి మిగతా విషయాలు చెప్పండి మాకు ఎవరి మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు అంత అక్కడ గేమ్ ఏంటో మాకు తెలియదు ఆ గేమ్ లో భాగంగా ఏదైనా జరిగి ఉండొచ్చు మాకంతా క్లారిటీ తెలియదు మాకు బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చారో మాకు అవకాశము అది మేము చాలా అది మంచి అదృష్టంగా భావిస్తున్నాము అంతవరకే మాకు తెలుసు కానీ ఇంకా వేరే విషయాలు మాకేం తెలియదండి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ చాలా మంచిగా ఇదే యూజ్ అవుతుంది మా బాబు కానీ అనుకుంటున్నాము కానీ ఇది మాత్రం ఫెయిర్ కాదన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు బయట ఎవ్వరు చూసినా కలిసినా నేను జాబ్ చేస్తా ట్రైన్లో బస్సులో వెళ్తుంటా ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపట్టి నేను హౌజ్లోకి వెళ్ళాను గుర్తుపట్టి నేను గౌతమ్ కృష్ణ ఫ్యాను అందరం మా కాలేజీలో అందరం గౌతమ్ కృష్ణకు ఓటేస్తున్నాము గౌతమ్ కృష్ణ మాకు వచ్చినప్పుడు కలిపియండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అందరూ కలుస్తారు రోజు నాకు దాదాపుగా అందరూ కాలేజీలు బస్ అంటే కాలేజీ బస్సులో వాళ్ళు అక్కడ కలుస్తుంటారు చాలామంది చాలా బాగా ఓట్లు అయితే వచ్చి ఉంటాయనే మా అభిప్రాయం ఏం జరిగిందో అసలు విషయం అయితే మాకు తెలియదు ఎలిమినేషన్ కి రీజన్ ఏంటో మాకు తెలియదు గ్యారంటీగా టాప్ ఫైవ్ లో ఉంటాడు సరే విన్నర్ ఎవరైనప్పటికీ టాప్ ఫైవ్ లో లాస్ట్ వీక్ వరకు గౌతమ్ కృష్ణ ఖచ్చితంగా ఉంటాడు ఉండే వ్యక్తే అని నేనైతే భావిస్తున్నా అది ఏం జరిగిందనేది ఇక మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించండి ఏం జరిగిందనేది మీరు కూడా తెలుసుకొని చూడండి మాకు వేరే వేరే పనులలో మేము దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు బిగ్ బాస్ చూడము ఇంత మంచిగా ఆడే అబ్బాయిని ఎలిమినేట్ చేశారు అనేసి చాలా మంది ఫ్యామిలీస్ అయితే స్టూడెంట్స్ అయితే చాలా మంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు చాలా మంది చాలా అన్యాయం అని అంటున్నారు అది బిగ్ బాస్ కే తెలియాలి మాకు తెలియదు గౌతమ్ కృష్ణ సెకండ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ కుమార్ చౌదరి గారు ఇప్పుడు మా తమ్ముడు గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ కెళ్ళి 13 వీక్స్ ఉండడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం అండి మీడియా మిత్రుల సపోర్ట్ కానీ బిగ్ బాస్ వాళ్ళ సపోర్ట్ కానీ ముందు అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎడ్యుకేటెడ్గా పర్సన్ ఉండి ఒక ఇండస్ట్రీకి వచ్చి తను ఒక సినిమా చేసి తర్వాత 2 ప్రాజెక్ట్ మా 7 హిల్స్ ప్రొడక్షన్స్లో సినిమా చేస్తున్నాడు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చిందని నాకు చెప్పినప్పుడు చాలా ఆనందంగా నేను చాలా ఫీల్ అయ్యాను వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్తో వాళ్ళ ఫాదర్ మదర్ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్తో బిగ్ బాస్కి వెళ్తాం బిగ్ బాస్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో కూడా చాలా బాగా చేసి 13 వీక్స్ ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ బట్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ తన టాలెంట్తో తనకున్న ఓన్ స్కిల్స్తో తనకున్న ఒక బబ్లీనెస్తో గ్లామర్తో అనుకోండి ఏదైతే క్యూట్గా తను 13 వీక్స్ దాకా వచ్చి యాక్చువల్గా మేము చాలా డిసప్పాయింట్ అయింది ఏంటంటే
యాక్చువల్గా వెస్టెడ్ ఈ ఎలక్షన్ బిజీ ఇదంతా ఉన్నా మేము నెక్స్ట్ టూ వీక్స్ ఉంటాడు డెఫినెట్గా ఫినాలే ఫైవ్కి టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటాడని మేము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అయ్యాడనేది తెలిసింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం బట్ 13 వీక్స్ ఉండడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. దీనికి సహకరించిన బిగ్ బాస్ టీము, మీడియా మిత్రులు, నాగార్జున గారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు రాగానే ఇమీడియట్గా రిమైనింగ్ 1 వీక్ షూట్ ఉంది, అది కూడా ఫినిష్ చేసి సినిమాని చాలా గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. చాలా కష్టపడి ఇన్ని రోజులుండి 3 నెలలు ఆల్మోస్ట్ మా అందరినీ మేము మిస్ అయ్యాం యాక్చువల్గా. ప్రతిరోజు క్లోజ్గా ఉండే ఒక వ్యక్తి వీళ్ళ ఎంటైర్ నా మదర్ అండ్ ఫాదర్ అయితే అది చెప్పక్కర్లేదు. 90 రోజులు ఆల్మోస్ట్ మాకు దూరంగా ఉండి చాలా కష్టపడి ఒక స్టేజ్కి రీచ్ చేయడానికి మేము హ్యాపీగా ఉన్నాం. ఆడియన్స్లో కానీ లేకపోతే ఫ్యామిలీస్లో కానీ చాలా క్రేజ్ కానీ ఐడెంటిఫికేషన్ బాగా పెరిగిందండి. అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు, అంటే ఇట్లా ఫైవ్కి వెళ్ళుంటే టాప్ ఫైవ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉండేది, అరే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిందనే ఫీలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో ఉంది. ఇది కొంచెం డిసప్పాయింట్గా ఉన్నా బట్ గౌతమ్ ఈజ్ సోలో ఫైటర్ అనే రేంజ్లో చాలా ఫైట్ చేస్తూ 13 వీక్స్ ఉండడం అనేది వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మీడియా ఆల్సో, థ్యాంక్ యూ బిగ్ బాస్. ప్లీజ్ మూవ్ బ్యాక్, 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 ప్లీజ్ మూవ్ బ్యాక్.